చూడే శోభన్ బాబు లేకుంటా పెళ్లి చూపుల రోజు జర కిరికిరి పెట్టక ఈడిగా మా తమ్ముడు మంచోడు కాదు వాడు పెళ్లి అయితే అని గురుగుతుండు నీ శోభన్ బాబు వద్దు నువ్వు వద్దు ఆ పెళ్లి చూపు నువ్వు మీ తమ్ముడే చూసుకో నేనైతే అసలు రాను ఇట్లా వస్తే అబ్బా ఏమైందే ఎంత ముద్దుకున్నది మంచిగున్నది సాంప్రదాయబద్ధంగా పంచ కట్టుకొని పోవాలంటారు నువ్వేదైనా పారం తింటున్నావు నేను పంచ కట్టుకుంటేనే వస్తా అరే పంచ మంచిదే అబ్బా మాధవి ఈ ఒక్కసారి పంచ కట్టుకొని వస్తా తీరాదే పెళ్లి శుభ్రత పోతే సాంప్రదాయ బద్ధంగా పోవాలి మన పల్లెటూళ్ళకి ఇచ్చే ఉంటదే నా పెళ్లికి నువ్వు ఇట్లనే వచ్చినావా పాయింట్ వేసుకొని వచ్చినావు కదా మన అట్లే రా ఇప్పుడు రాయబడి అది పట్టణం ఇది ఇది పల్లెటూరా అయితే పల్లెటూరులో పాయింట్లు వేసుకోరా ఏ కాదు కానీ ఈ ఒక్కసారి పంచ కట్టుకొని వస్తా తీరా అదే లేదు లేదు పాయింట్ వేసుకొస్తే నేను ఎంబడి వస్తా లేకపోతే నేను రాను అబ్బా పంచ కట్టుకుంటేనే అబ్బా పాయింట్ వేసుకొని వస్తే నేను ఎంబడి వస్తా అబ్బా ప్లీజ్ ప్లీజ్ అయ్యా పాయింట్ వేసుకొని రావచ్చు కదా ఇగో నువ్వు ఇట్లా బతలాడుతుంటే నాకేమో మంచి అనిపిస్తలేదు పెళ్లి శుభ్రకు మాత్రం వచ్చుడు వచ్చుడే మా తమ్మిని ఫోన్ చేస్తా జర ఏడున్నాడు హలో అరే యాదగిరి అన్నా ఏడున్నావురా నేను రోడ్డునే అరే రోడ్డు మీద ఏం చెప్తున్నావురా ఆటో వచ్చింది తయారైనావు అరే నాకు ఇప్పుడే పోస్ట్ కార్డ్ కలిసిండు నేను మగన్ చెప్పడం నాకు గడ్డం చేసుకొని వస్తాను ఉంటాను రెడీ గారు మీరు అయితే జర మంచిగా నున్న వేసుకో జర మంచిగా ఓకే ఓకే నాకు తెలియదు నా పెళ్లి ఎట్లా చూసుకోవాలా జర పౌడర్ గీడర్ జర మంచిగా వేసుకొచ్చు జర ముదిరిపోయిన మొఖం లెక్క తొందర రావాలా చూస్తా కదా అయిపోయింది నడు వస్తానే ఉన్నాడంట పౌడయ్యా నడు పోదాంపా అబ్బా మాధవి రాయ ఇట్లా మా పాషన్ ఉంది అరే వాడు వస్తే బాధపడతాడే చేసిరా మళ్ళా ఇక ఏమైందిరా నా పెళ్లి అయిన సరికే మీరు ఇట్లా పెట్టుకోరు ఇక మీరిద్దరు మంచి కూడా సరిపోతుంది ఇక ఎందుకు ఇంత పెట్టుకుంటారు నన్ను రెడీ కామని చెప్పి ఇవా పంచం కట్టుకుని వస్తా నేను పాయింట్ వేసుకున్నా మనమి మీరు ఎట్లనే నాకు ఫస్ట్ పెళ్లి చేయరు నువ్వు పంచం కట్టుకుంటావా బూట్ వేసుకుంటావా టై వేసుకుంటావా నాకు సంబంధం లేదు ఎటు పెట్టి నాకు పెళ్లి చేయరు ఎట్లయితే నేను మంచి కూడా కానీ నువ్వు ఎట్లుంటేది ఇవా పంచం కట్టుకున్నా ఏం కాదు పోదు దాన్నే రాను అన్న మీరు ఎట్లా ఉంటేంది నువ్వు నా ముఖం చూసా జర్ర పైట్ వేసుకుంట్రా అబ్బా సరే తీయ ఎందుకు చూస్తురు పోయి పైట్ వేసుకుంటా తీయ వేసుకోనా వేసుకోనా అప్పని చెప్పేది ఏది మళ్ళీ అబ్బా పైట్ వేసేదాకా పట్టు పట్టింది అస్సలు ఏమి నా మాట అబ్బా మాధవి ఇప్పుడు ఎట్లుంది సూపర్ సూపర్ ఓ సూపర్ ఇప్పుడు మస్తు ఉన్నాం పోదాం యాది వస్తున్నా వస్తున్నా ఈడు తయారు కాడెళ్ళాము వాళ్ళందరూ ఆటో వచ్చిందంట చూసుకో చూసుకో ఎట్లా ఉందో అబ్బా నిన్న మంచి తయారైనా ఇప్పుడు ఎట్లా బ్రహ్మాండంగా ఇలా ఓకే అంట ఈ ఓకే అయినా కాకుండా
పిల్లలని బద్రాడైనా ఈ పెళ్లి ఎత్తం ఏజ్ బార్ అయిపోతుంది ఓకే రైట్ చూద్దాం పరి నడు నడు ఓయ్ కాలమేవా అయ్యో మర్చిపోయానండి నా పెళ్లి మైకల పడిపోయినట్టు అది అవు కదా వెళ్ళండి ఆగో ఆటో ఏదయ్యా ఆగా మామం చేసినావు ఆగో ఆటో చెప్పినా ఆటో ఫిలానికి అప్పుడే చెప్పినా ఏమైందిరా చెప్పినా వస్తుంది వస్తుంది అప్పుడే వచ్చిందన్నారు ఏమో అప్పుడే వచ్చిందన్నారు సప్లై అయింది ఆటో మన రోడే కలిసి నేను చెప్పినా అంతేనా వస్తున్నాను నువ్వు తయారు గారు వస్తున్నారు అవుటి చిన్నబాబు వస్తుండగా చిన్నయ్య పొత్తుండుగా చిన్నయ్య ఏమైందే పొద్దు పోయింది ఏమైందిరా ఇంతసేపు ఆటో లేదు ఏం లేదు వర్షం వచ్చేటట్టుంది ఆటోకి ఫోన్ చేసినావా ఏ ఫోన్ చేసినా ఆలపొద్దు వెళ్ళబోదాం అనుకుంటే లేట్ అయిపోయింది వాన మోదు కాబట్టి ఆటో రాదా ఇంతసేపు ఏందిరా వాన పట్ట వస్తుంది ఆలపొద్దు వెళ్ళబోయి చూసుకొని రావాలి కానీ ఇంతసేపు అర చేస్తే ఇవో ఏం చేయాలి ఆటో చెప్పమని చెప్తే ఇగో మావాడే మంగళ చేపలు పోయి ఇప్పుడు వచ్చిండు వస్తుంది ఆటో వస్తుందా ఇప్పుడు చెప్పినా ఎవరు ఆటో చెప్పినా వస్తుంది జర కూర్చుందా బట్టే వస్తుంది రోడ్ మీద పని మీద పోయినప్పుడు మంచో సభలో మంచో సెటో ఉంటది చట్న ఆ బండి ఎక్కి పోవాలి ఎందుకంటే తుమ్మో చూసుకో తుమ్ముతారా ఆటో ఆటో సార్ ఇలా ఈ పెళ్ళి అన్న పిల్ల సక్సెస్ కావాలి మంచిగా పెళ్ళి అయినాక దేవుడు కూడా కొలిపాక సమాన కొబ్బరికాయ కొడదాం చూస్తురా పెళ్ళికి పోతున్నాం ఇలా నా పెళ్లి చూపు జర ఇల్లు దగ్గర చూడు జర మళ్ళీ వస్తాం పిల్లలు చూసి వస్తాం అక్కడికి చూడొస్తారా అంట నా కొత్త బాబు వస్తాడంట మా అక్కకి చూడొస్తారంట నా కొత్త బాబు వస్తాడంట మా బావ కాలు కడిగితే 5 రూపాయలు అడుగుతా నేను చెప్పలేదే ఏ చెప్పినావు వెనక ముందు వస్తాడు ఆయన బండి మీద వస్తానండి మసాలా తల్తానండి బైకాడ
सर गानी माला पोई अक्वा बड़े गड्डा सर तौर मैं कुछ कुकर इपड़े वस्तरा इंटरा अखन चूडी रेबल बाबे रेबल बावा रिबन रिबना रिबन काबल बावा रेबल बावा रिबन बाबरा रिबन बाबा इपड़े वस्ती मे रिबन बाबा रेबल बावा रेबल बावा रिबन बावा रेबल बावा अका रेबल बावा सूपर मुदर पैना मुद्दा नवीना मंच मुदर पैना मंचदे पद संबंधना बिड आस्तु पास्तु मं उन्नाट मं दाकटा ती बिड निम्मरंग बिड पाईगवा पद पिल्ल तम्मुडा ना कोडुकु कुशल कुशल सोल बावन विट्रा पेद मनिषि लेडा इक्कड मी पेद मनिषि उन्नाडु उन्नाडु अक्कड के वस्ता पेद मनिषि नेना अय्यो इने इने ఆ శరతే ఇదిగో మా పెద మనిషి మా పెద మనిషి కుజో అడ కుజో కుజో ఎవరో పెద మనిషి నాయన ఇనే 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 మా చిన్నయ మా పెద మనిషి రోడ పెద మనిషి ఆ కులం పెద మనిషిని చిన్న పెద మనిషి రోడ పెద మనిషి బానవడ గడం మీద ఆ ఇంజత మాస్టర్ అట్లా ఏరే ప్లాడి ఏ నాయన ఏ నేను గాడే మా తమ్ముడు ఆయన కడకు గకల కుసలేని నడ కుసలేడరు మంచిగుండు व्यवसाय నాలుగు బల్లరు నాలుగు ఆవులు ఉన్నాయి కొంచెం పాలు వస్తాయి పాలు వెండికొస్తాడు పా సంద్ర వస్తాడు పాల పాల వారంతో నడిపిస్తున్నారు ఆ ఏడిగానే మధ్య నడిపిస్తున్నారు ఇదంతో ఆ ఇదంతో మావుడు పని మనిషేనే పనిడే పిల్లవాడు తాను కూడా పని మనిషే ఆ ఏం లేదు బయట తిరిగి అలవాటు లేదు బయట తిరిగాడు ఏమైనా ఉన్నా బావి కాడికి పోతాడు బావి కాడ మధ్య బల్లరు ఆవులు చూసుకుంటాడు రెండు మూడు ఎకరాలు నాటు పెట్టిర్రు ఐదు ఎకరాలు పత్తి పెట్టిర్రు మంచిగా ఉంది అలా అలా మంది వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పటికైతే ఐదవ గానీ పొద్దు పోతుంది జర పిల్లని తీసుకురాలి చూద్దాం అదే బుద్ధి రామాను
పిల్లగా పిల్లని చూసినావా అన్న పిల్ల సూపర్ ఉంది ఇటువంటి కాయం చేద్దాం అంతేనా సరే సరే ఏమైందిరా పిల్లగా ఏం ముచ్చట మాట్లాడవు ఏదో కూడా ఎప్పుడు చెప్తే మాట్లాడేది ఉంటే మాట్లాడతాం మేము నాకు ఓకేనే మన ఓకేనట పిల్ల ఓకేనట సరే సరే ఇక పెట్టుకోదులు కలిపి మాట్లాడుకుంటే అమ్మాయిని అడగాలి కదా మళ్ళీ మన ఓకే అంటే ఎట్లయితుంది అమ్మాయిని అడగాం సప్రే ఏదే సినే అమ్మాయిని అడగరాదే మరి మావాడైతే నచ్చిండు సరే వాళ్ళు అడుగుతారు ఇవా అమ్మాయిని అడుగు అమ్మాయి నచ్చింది అంటే ఏమైనా మాట ముచ్చడం ఉంటే మాట్లాడుకుందాం ఇక దొడ్డు ఉంటే ఎందు బిడ్డ గుణం మంచిది మంచి కుటుంబం చేసుకో బిడ్డ ఏం కాదు జగభూమి ఉంది చేసుకో పెద్దమ్మ నేనేమో ఎర్రగొన్నా ఆయన ఏమో కర్రెగొన్నాడు ఏ ఉబాక ఎర్రగుంటే ఎందుకు కర్రెగుండండి వచ్చిన 10 సంవత్సరాలు అన్ని అయితే కొడుతున్నావు నీ పెళ్లిగా ఉన్నాయి తర్వాత నాకు పెళ్లిగా ఉన్నాయి బాగా బందోబస్తు ఉండక్క నాకైతే మంచిగా నచ్చింది అంతేనంట వారా తమ్ముడు సరే పెద్దమ్మ మనిషి నల్లగుంటేంది మనసు ముఖ్యం నా గడి ఇష్టమే అబ్బా మాకమ్మ బా మంచి నచ్చినంట ఆ వచ్చిన అడిగా పెదవాచా కుసమ ఎలక ఓ ఎలక అన్న ఏమన్నది అమ్మాయి పిల్లగా నిన్ను నచ్చింది నచ్చిందా మరి ఏమన్నా ఉంటే మాట్లాడదాం మాట ముచ్చల మరి ఏదన్నా మాట్లాడుతుంటే మాట్లాడుండ్రిగ పిల్ల పిల్లగా నచ్చిండు ఏమన్నా పెట్టబోతలు ఉంటే మాట్లాడుకుందాం ఇంకేముందిగా ఇద్దరు నచ్చినాక పిల్లకింత బంగారము పిల్లగానికి ఒక బండి పెట్టండి ఇక మిగతా మీ ఇష్టం ఇక ఏం పెడతావు అది పెట్టండి ఇక ఇవో చూడలేక వాళ్ళు కూడా ఏమి ఎక్కువ అడుగుతలేరు ఏమున్నా పిల్లకింత బంగారం పెట్టమన్నారు పిల్లగాడు బాయ్ కాడికి అడిగి పోనీ బండి పెట్టమన్నారు ఇక ఆచారం ప్రకారం ఉన్నాయి బడి పాసాన్ని పెట్టేది బడి పాసాన్ని పెట్టుది ఏమంటావు పెద్ద మనిషి బండి అంటే ఒకటి ఎక్స్ట్రా బండి పెడతాం ఇక పాలకు దాని దీనికి పనికి వస్తుంది బాయికాడికి చిన్న బండి పెడితే పనికి వస్తుందా మా వాడు మీ అక్క మీ బావ పడతారు చిన్న బండి మీద దానికి పెద్ద బండి పెట్టాలి ఇవాళ రేపు ఇవ్వాలనుక చిన్న పని పెడుతున్నా అరే పెళ్ళిళ్ళ పెద్ద పని పెడితే జర మంచిగా ఉంటుంది పెద్ద పని ఏదైనా పోవాలనగా దాని మీద పోతారు చిన్న పని మీద పోతారా జర మంచి పెద్ద పని చూసి ఒకటి మంచిది పెట్టరు ఎట్లా కర్ణ తక్కువనే ఎత్తురు కదా బండి అయినా పెట్టరు పెద్ద బండే పెడుతుంది నలుగురు మెచ్చ పెళ్ళి చేస్తాం వాళ్ళు పిల్లలు నిమ్మలంగా ఉండాలి అందరూ వాళ్ళు మంచిగా ఉంటే చాలు అంత ఓకే మరి ఓకేనే ఏం చెప్తాం మళ్ళీ పిల్ల పిల్లగాడు నచ్చిండ్రు వాళ్ళు పెడితే మనకు ఉంటారే మన కష్టంతో మనం సంపాదించుకోవాలి అంతా ఓకే అన్నట్టేనే మధ్యలో చూసుకొని పెళ్లి పెట్టుకొని పెళ్లి చేసే ఏమున్నా ఈ వారం పది రోజులలో లగ్నం అయిపోవాలి దినం పని పెళ్లి దినం సుధా మంచిగా ఉన్నాయి ఇప్పుడు పప్ప మంచి పచ్చడాలే చేద్దాం అట్లేం లేదు ఇక ఖాయం అయింది కదా ఇక పప్పు పచ్చిపులతో చేస్తాం మనిషి పుక్కడ అన్నం తినిపోర్రి అందరు వచ్చిన వాళ్ళందరూ అంతా ఖాయమైనాక పప్పు అన్నం తినేదేనా తిని వెళ్తాం తి అందరం తిని నిమ్మలం వెళ్తాం తి మాధవి నడు నడు సరి పొద్దుగారు వచ్చి పప్ప అయితే ఖమ్మంగా ఉందిరా అబ్బా నవీనా నీ ఫోన్ నెంబర్ ఇవా బరేపాలు విన్నాగా నిమ్మలంగా ఫోన్ చేసి మాట్లాడదా సరే రాసుకో 9849 4300
వెల్కమ్ విలేజ్ స్ట్రీమ్ ఛానల్కు స్వాగతం. స్వాగతం అందరికీ. నమస్తే. మిమ్మల్ని నవ్వించడానికి మా టీము ఎల్లప్పుడూ మీ ముందుకు ఉంటుంది. కాబట్టి ఎంతో కష్టపడి ఈ షార్ట్ ఫిలిం తీసినాం. ఇది అన్న నాకు పెళ్లి చేయవా అనేది ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ టైంలో పెళ్లి చూపులు అయిపోయినాయి. మరి నెక్స్ట్ పార్ట్ చూద్దా తీయబోతున్నాం. ఆ పార్ట్లో మా ఈ అన్నదమ్ములు అక్కయ్యనళ్ళు కలిసి ఉన్నారా, కొట్టుకుర్రా తిట్టుకుర్రా అనేది నీకు నెక్స్ట్ 3 వీడియోలో చూపెడతాం. కాబట్టి అందరూ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అందరూ చూస్తున్నారు కదా, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం కొట్టండి, లేకపోతే ఈయన్ని కొట్టుర్రి. బాయ్. బాయ్.